కాదయ్య గారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తానంటారా? బ్రహ్మాండంగా చెప్తాడు. మరి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మరి గెలవని ఈసారి జగన్ అంటున్నాడు. ఎవడు పవన్ కళ్యాణ్? ఏ వాడు ఎవడు? ఎదురలేదు, గెలుపుతాడు. అదేం తాతయ్య, మరి ఇప్పుడు జగన్ ని మరి నువ్వెంత, నీ బొద్దుకి ఎంత, నీ స్థాయి ఎంత అన్నాడు పవన్ కళ్యాణ్. అబ్బో జగన్ అంటున్నాడు అంటాడు. ఏ మనకి రాడు జగన్ ఎట్టి పరిస్థితులు వాడతాడు, బ్రహ్మాండం వాడతాడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా జగన్ సైకో అంటున్నాడు. అవన్నీ ఒట్టి మాటలే. మరి చెప్పు, మరి జగన్ ఏం చేశాడు అసలు? ఇప్పుడు రాష్ట్ర నాయకులు చేసి అంటున్నాడు. మాకు పెన్షన్, ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. ఎట్లా ఉంది? 2750 నుంచి 3000 ఇస్తున్నాడు నీకు జగన్ పెన్షన్. 3000 ఎట్లా ఉంది? బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు కంటే ఓటు వేయచ్చు. ఎందుకు? దేనికే? వద్దు వద్దు వద్దు, ఒట్టి మాటలు అవన్నీ, అవన్నీ బోటకమ్మ మాటలు. ఇంకా మరి ఎక్కువ ఇస్తానండి పథకాలు, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను. అవన్నీ ఒట్టి మాటలే, ఎన్ని చెప్పుకుంటాడు ఒట్టిదే. ఎందుకన్నాము నువ్వు చంద్రబాబుని? చంద్రబాబుని ఎందుకన్నాము? ఎందుకనేది ఏంది? ఎప్పుడు ఇచ్చాడు? ఒక్క మాట చెప్పు, పిల్లలు ఉన్నారా? మీ బడి పోయి పిల్లలు ఉన్నారు? మరి గతంలో చూసావు బళ్ళు స్కూళ్ళు అప్పుడు ఇప్పుడు ఎట్ట ఉన్నాయి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఓకే, పిల్లలు అన్నం బాగా పెడతారు భోజనం. అది మళ్ళీ గెలుస్తాడు జగన్. ఓకే.